రే నాయనా, సర్దిచ్చినాను రండి, తిందురు రండి. వస్తున్నాను నాయనా. తినండి. అన్నా, తమ్ముడు ఉండేటప్పుడు అన్న ఏందన్నా వడ్డించేది, నీకు నేను వడ్డిస్తానన్నా. తమ్ముడు, మొత్తం అన్నం నాకే వడ్డిచ్చేస్తట. నువ్వు ఆకలిగా ఉంటే నేను తట్టుకోలేనురా. నా కొడుకులు నైనా, నువ్వు తిన్నావా లేదా నాయనా? మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోయింది నాయనా. మేము పస్తున్నా బాధ లేదు నాయనా. నువ్వు పస్తుండకూడదు నాయనా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, ఇటుమిటి కొడుకులు పుట్టారు నాకు, చాలురా. నాయనా, ఈరోజు మన భూమిని మీకు పంచబోతున్నాను. మా ఊళ్ళుగా పెద్ద మనుషులు తీసుకొచ్చి పంచాలా? అది ఎవరికి? కొట్లాడుకుంటే చిన్నదమ్ములకి. కానీ మీలాంటి అన్నదమ్ములకు పంచేదానికి పెద్ద మనుషులు దేనికినైనా? మీ మధ్య ఉన్న అనురాగం, ప్రేమ, అందుకే పెద్ద మనుషులు వద్దని చెప్పి నేనే పంచదామని వచ్చినాను నాయనా. సరే, మనకుండేది 10 ఎకరాలు. పెద్దోడు గిరికి 5 ఎకరాలు, చిన్నోడు చరణికి 5 ఎకరాలు. ఏందా, చిన్నోడైన వాడికి 5 ఎకరాలా? నా జాస్ట్ బాగమేడా. ఇప్పుడే కదరా మీ గురించి చెప్పి మురిసిపోయినాయనా. ఇప్పుడు నీ బుద్ధి చూపించినావు కదరా, నా చిన్న కొడుకట కదరా. తండ్రి అంటే ప్రేమ, భక్తి. నా మాట అంటేనే శాసనం రోడికా. రే నాయన చిన్నోడా, 1 ఎకరా తీసా, ఏదో మొఖాన్ని కొట్రా. ముందు నిన్ను తినాలా. ఏందా, 24 గంటలు పనిచేసింది నేను, నా ఎకరం ఓడి ముద్ర కొట్టాలా? ఓ 2 ఎకరాలు నా ముద్ర కొట్టమని. తప్పు నీదిరా, ముందు నన్ను కనుంటా జాస్ట్ బాగంతా నా కూర్చుంటుంది. ఎవరు ముందు పుట్టాలనేది నా చేతిలో ఎక్కడ ఉంటుందిరా? నువ్వే కదా మమ్మల్ని కనిందా. ఒరే ఇరి పప్ప. ఎవరు ఇరి పప్ప? ఒకసారి పైకి చూడా. నా కొడుకులు. డైరెక్ట్ చేంజ్, నా కొడకల్లారా. ఉర్రే, ఏం ప్లాన్ చేయనవరా నువ్వా? నేనా? నువ్వే. నాకన్నా 1 ఎకరా ఎక్కువ తీసుకుని రాజమారి బతుకుతా ఉంటే ఆ ఏదో కాలు కింద పనిచేయాలి నేనా. రే చిన్నోడా, నువ్వు మాటలు అద్దు మీరు మాట్లాడుతున్నావు, ఉండదు తలకాయే. నీకేంద్ర భయపడేదా? చూనేవో కండ్లా పిచ్చికేద్దులు అట్టే. ఎలికి లాగుంటే నువ్వు, ఏనుగు లాగుంటే నన్నే బెదిరిస్తావా? రారా చూసుకున్నా. నా చిన్న కొడుకు, నా చిన్న కొడుకు. నా కొడుకు ఆరు చేరుకునేందుకు రారొస్తావా? వచ్చి కాపాడరా. నన్నే కొడుకు అంటావా? ఆస్తి దగ్గర అన్నదమ్ముల సభ బయటపడుతుంది అంటారు, అది ఇదే ఏమో. మిత్రులందరికి నమస్కారం. ఈ మధ్య మేము లాంగ్ వీడియోలు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మర్చిపోబాకన్నా ఈ చిన్న సాయం చేయండి అన్నా.